పిల్లరా, ప్రార్థించేదానికి ముందు కొద్దిసేపు ఒక వాక్యాన్ని చదువుతాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. దయచేసి వాక్య భాగం చదివేటప్పుడు మీరందరూ కూడా మ్యూట్లోంచి బయటకు వచ్చి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక వచనమే మనం చూసుకుంటాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, 10th chapter 22nd verse, హెబ్రీయులు 10:22. దయచేసి నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నించండి. హెబ్రీయులు 10:22. మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు కలవారునైండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానము చేరుతుము. దయచేసి పిల్లారా గమనించండి, నా వాయిస్ మీకు వినపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు మనం చదివిన పోర్షను మనకు పరిచయమైన పోర్షనే. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయుల గురించి కొంత మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. గమనించండి, హెబ్రీయులు అంటే ఎవరంటే, హెబ్రీ అనే పదానికి యాక్చువల్గా రివర్ క్రాసర్స్ అని అర్థం. నది దాటు వాళ్ళు. హీబ్రూస్ అంటే రివర్ క్రాసర్స్. సో ఇప్పుడు హెబ్రీలు అంటే ఎవరంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూదా మతం నుంచి బయటకు వచ్చి నజరేడి అనే యేసు అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న బిలీవర్స్. ఈ బిలీవర్స్కి యూదా మతం నుంచి ఎప్పుడూ కూడా థ్రెట్స్ ఉంటాయి, ఎప్పుడూ కూడా ప్రతికూలమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే యూదా మతంలో బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇంకా అదే సమయంలో ఇంకక్కడ ఉన్నటువంటి యాజకులు ఉన్నారు, ఇంకా నిబంధనలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే వెళ్ళేసారు. వాస్తవానికి యూదా మతం నుంచి ఎన్నో అవమానాలు, ఎంతో మరి శ్రమ కూడా ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో పౌలు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ప్రతి విషయాన్ని విడమర్చి చెప్తూ. ఇలా చెప్పేటప్పుడు స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటే దేవుడి ముందు మనం హ్యాపీగా లేదంటే కరెక్ట్గా ఉన్నట్టు అనే విషయం గురించి మాట్లాడుతూ పౌలు ఒక చక్కటి చిత్రపటాన్ని ఈ వచనంలో పెట్టాడు. ఒక చక్కటి చిత్రపటాన్ని. మనం ఈరోజు స్పిరిచువల్గా ఉన్నామా, ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఆత్మీయంగా ఉన్నామని అనుకుంటాం కొంతమంది. కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత శోధన ఎదుర్కోవడం కూడా కొన్నిసార్లు జరుగుద్ది. వాక్యం చదువుకున్నాం కాబట్టి ఆత్మీయంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం, లేదంటే వాక్యం వింటున్నాం కాబట్టి స్పిరిచువల్గా ఉంటాము అని కూడా అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా బయటికి కనబడే విషయాలు. కానీ ఇన్వర్డ్గా మనం ఎట్లా ఉండాలి, లేదంటే ఇంటర్నల్గా మనం ఎట్లా ఉండాలి, మన ఆత్మలో లేదంటే మన యొక్క లోపల బీయింగ్లో ఎలా ఉండాలి అనేది హెబ్రీయులకి పౌలు ఈ చిత్రపటం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఆ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను, గమనించండి. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు కలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానానికి చేరుతాము. సో గమనించారా, పౌలు ఒక చక్కటి క్లియర్ చిత్రపటం. ఒక మ్యాన్ లేదా ఒక బిలీవర్ ఎలా ఉండాలంటే మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలి. గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తం బిలీవర్స్గా మనల్ని కడిగింది, పవిత్రపరిచింది, ఆయన బిడ్డగా చేసుకుంది. కానీ స్టిల్ ప్రతిరోజు కూడా మన మనస్సాక్షి ఆయన రక్తం కడగాల్సిందే. ఎందుకో తెలుసా? మన మనస్సాక్షి ఒక చక్కటి మిర్రర్ లాంటిది. దాని మీద ఎన్నో బ్లాక్ స్పాట్స్ పడతూ ఉంటాయి. వాటన్నిటిని కడగడానికి మనకు ఒక కెమికల్ కావాలి. ఈ కెమికల్ ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తం మన మనస్సాక్షిని కడిగిన వెంటనే కొత్తగా ఏదైనా స్పాట్ పడితే వెంటనే అది తిరిగి ఎత్తి చూపించింది. మన మనస్సాక్షి కనుక క్లీన్ చేయబడకపోతూ ఉంటే ఆ దాని మీద ఎటువంటి పాపపు మరకలు పడినప్పటికీ కూడా అది చెప్పదు. గమనించండి, మీ ఇంట్లో ఎంతో మరకలతో నింపబడినటువంటి అద్దం దగ్గరికి వెళ్ళి మీరు చూసుకుంటే మీ రూపం కనపడదు. కారణం ఏంటంటే అద్దం మీద ఏవో కొన్ని మరకలు. సో ఈరోజు ప్రభు ముందు ఒక జెన్యున్ బిలీవర్గా, ఒక ఆరోగ్యవంతమైన క్రైస్తవుడిగా మనం ఉండాల్సిన మన మనస్సాక్షి యొక్క పొజిషన్ ఏంటంటే మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. సో చాలాసార్లు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పే విషయం ఏంటంటే, ప్రభువా నన్ను మీరు పరిశోధించండి, నన్ను నా మీద మీ పాపాలు మోపండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మనస్సాక్షికి మన పాపాలు తెలిసేలా చేస్తాడు. తద్వారా మనం ఒప్పుకొని ప్రభు రక్తం కడగబడిన తర్వాత మన ప్రార్థన ఇంకా సులువుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే తమ మనస్సాక్షి ఎంతవరకు కడగబడింది అనే విషయాన్ని చాలామంది గమనించాల. గమనించండి, కొన్ని విషయాల్లో కొంతమంది విశ్వాసులకి వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా ప్రవర్తించదు. కొన్ని విషయాల్లో తమ మనస్సాక్షి రెస్పాండ్ అవ్వదు.
నన్ను అడగనివ్వండి, ఒక క్రైస్తవేతరుడికి ఒక బిలీవర్కి లేదంటే ఒక నాన్ బిలీవర్కి ఉన్న తేడా ఏంటో మనం చెప్పగలమా? చూడండి, ఒక విశ్వాసి కాని అతనికి లేదంటే ఒక విశ్వాసికి ఉన్నటువంటి అసలైన తేడా ఏంటంటే, మనం వేసుకున్న డ్రెస్ కాదు, లేదా మనం చేస్తున్నటువంటి పద్ధతులు, మనం చేస్తున్న అలవాట్లు కాదు. ఇవి ఎవరైనా చేస్తారు వాస్తవాన్ని చెప్పాలంటే, అలవాట్లు మారిపోతాయి కూడా. అసలు విషయం ఏంటంటే మన మనస్సాక్షిలో ఉన్న అసలైన వాయిస్ గమనించండి. రోమాపత్రిక 8:16 చెప్తుంది, ఆత్మ తానే మన ఆత్మతో కూడా మన దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం మనం దేవుడి పిల్లలం అని చెప్పి రుజువు చేస్తూ ఉంటుంది. అది మన మనస్సాక్షిలోంచి వచ్చే విషయం. చాలాసార్లు మనం అటువంటి ఆ వాయిస్ని చాలా స్లోగా లేదా లోగా వింటూ ఉంటాం. కారణం ఏంటంటే మన మనస్సాక్షి ఇంకా ఎక్కువగా ప్యూరిఫై చేయబడాలి. గమనించండి, మన మనస్సాక్షి ఎక్కువగా క్లీన్ చేయబడాలని మనం ఏం చేయాలి? చూడండి, అక్కడ హెబ్రీయుల రాసిన పత్రిక 9:14 మనకందరికీ తెలిసిన విషయమే. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. గమనించారా, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఎవరంటే ఆ ప్రభు అని యేసుక్రీస్తు యొక్క రక్తం. అది ఎంతో ఎక్కువగా శుద్ధి చేయకపోతే అంత ఎక్కువగా రెస్పాండ్ కాదు. ఎంత ఎక్కువగా రెస్పాండ్ కాకపోతే అంత ఎక్కువగా మనం ఆరోగ్యవంతమైన క్రైస్తవులుగా ఉండలేము. ప్రియులారి గమనించండి, ఒక నిజమైన క్రైస్తవుడికి ఉన్నటువంటి అసలైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే తన నిజమైన యజమానుడైన తన మనస్సాక్షి స్వరాన్ని అనుసరించి నడుచుకోవడమే వాస్తవానికి. సో ఈ రోజుల్లో క్రైస్తవులకి మనస్సాక్షి స్వరం కంటే కూడా బయట ఉన్నటువంటి మరి వేరే వేరే విషయాలను బట్టి కలిగే భయాలు లేదా వేరే వేరే విషయాలను బట్టి కలిగే కొన్ని తొందరలు ఆందోళనలు ఉంటాయి. ఇవన్నీ మనం ముందుగా వినడం ద్వారా వచ్చే కష్టం ఏంటంటే ప్రభు దగ్గర మనకున్న ఆత్మ సంబంధమైన పొజిషన్ మారిపోతూ ఉంటుంది. ప్రభువేమి మార్చడు, కానీ మనం అట్లా ఫీల్ అవుతాం. గమనించండి, ప్రభు దగ్గర మనకున్న స్థానాన్ని ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి ఎక్కడలేని ధైర్యం ఉంటుంది. మొదటి గురించి 1:30 చెప్తుంది, ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మనం చేసిన మంచి కార్యాలను బట్టి కాదు, తండ్రి మూలంగా క్రీస్తు యేసునందు మనం ఉన్నాం. ఆ పొజిషన్ ఎన్నటికీ మారదు. కానీ ఇప్పుడు మనం దాన్ని సంతోషించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన మనస్సాక్షి స్వరం వినకుండా మన మెదడు స్వరాన్ని మనం వింటమే, పరిస్థితుల స్వరం మనం వింటమే. ఇది అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ వెంట వెంటనే మనం తిరిగి లోపలికి వెళ్ళాల్సిన అవకాశం ఉంది. సో ఫస్ట్ మన మనస్సాక్షి ఎట్లా ఉండాలంటే అది గిల్ట్గా ఉండకూడదు. మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. గమనించండి, జనరల్గా మనస్సాక్షికి కల్మషం ఎప్పుడు తోచిపడిద్ది? మనం పాపం చేసిన వెంటనే అది లేచి మాట్లాడుతుంది. వెంటనే మన ఆలోచన చేసిన వెంటనే అది లేచి మాట్లాడుతుంది. గమనించండి, అది మొట్టమొదటిగా మన మనస్సాక్షిని ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్. రెండవది చూడండి, వాస్తవానికి ఇక్కడే ప్రోక్షించబడిన హృదయములు గలవారమును. హృదయం అని చెప్పినప్పుడు ఇక్కడ ఇట్స్ అ సెంటర్ పాయింట్ ఆఫ్ ద హోల్ బీయింగ్, అది సోల్ లైఫ్ అంటాం. అంటే మన ప్రాణంలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ హృదయం. హృదయం అనే పదం చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఏ దేనికో దానికి సెంటర్ పాయింట్ అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ హృదయం అనేది ఎట్లాంటిది? గమనించండి, మనం జాగ్రత్తగా చూస్తే యిర్మీయా గ్రంథం 17:9 ఏం రాసి ఉండదంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైనది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? నిజానికి ప్రభు అని యేసుక్రీస్తే మన హృదయాన్ని ఎన్నటికీ కూడా మార్చడు. గమనించండి, మన ఆత్మ ప్రభు యొక్క రక్తంతో కడగబడిద్ది, కానీ మన యొక్క హృదయం ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించబడిద్ది. గమనించండి, ప్రోక్షించడం అనే పదానికి అర్థం ఏంటో తెలుసండి? జిమ్మటం. మన హృదయం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలతో నింపబడుతుంది, తప్పుడు ఆలోచనలతో కూడా ఉంటుంది, తప్పుడు ఎమోషన్స్తో, తప్పుడు ఫీలింగ్స్తో ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో మనస్సాక్షి చూసినప్పుడు దానికి వెంటనే గిల్ట్, వెంటనే తప్పు చేసేవని స్పర్శ ఉంటుంది. కానీ ఆ స్పర్శ నుంచి తప్పించుకోవాలంటే ప్రభు యొక్క రక్తాన్ని హృదయం మీద ప్రోక్షించాలి. చూడండి, హృదయాన్ని దేవుడు ఎన్నటికీ కడగడు. బైబిల్ ఎప్పుడు కూడా మనస్సాక్షిని కడిగిద్దని చెప్పిద్దే కానీ హృదయాన్ని కడిగిద్దని బైబిల్ చెప్పదు. ఒకవేళ తర్జుమా అట్లా ఉన్నప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్లో ప్రూవ్ చేయబడిన సత్యం ఏంటంటే మన యొక్క సోల్ లైఫ్, శరీరానుసారమైనటువంటి ఆ విషయాలు అవి పూర్తిగా తీసివేయబడవు, మార్చబడిపోవు. గమనించండి, ప్రతిరోజు మనం ఆ శోధనను ఎదుర్కోవడానికి అవి ఎప్పుడు ముందుంటాయి. కానీ మన ఆత్మ, మన మనస్సాక్షి మాత్రం అది క్లీన్ చేయబడి ఇది తప్పు ఒప్పులు చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క రక్తాన్ని మన హృదయం మీద ప్రోక్షించుకోవాలి. ఇప్పుడు మనస్సాక్షికి ఏం కనపడిద్ది అంటే తప్పుడు నిర్ణయాలు కనపడవు, ఇంకా తప్పుడు తలంపులు కనపడవు, ఇంకా తప్పుడు ఎమోషన్స్ కనపడవు. కానీ ప్రభు యొక్క రక్తం మాత్రమే కనబడిద్ది, వెంటనే మనస్సాక్షి ఏమంటుందంటే సమాధానం, సమాధానం అంటుంది. సో అట్లా మన మనస్సాక్షికి సమాధానం అనే స్థితికి వెళ్ళాలి. గమనించండి, ఇది ఒక మంచి పొజిషన్ ఒక విశ్వాసికి.
ఒక బ్యాడ్ థాట్ వచ్చింది, వెంటనే ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించడం ఇంపార్టెంట్. ఒక బ్యాడ్ ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేసాం, వెంటనే మనం ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించడం అవసరం. ప్రోక్షించడం, గమనించండి, ఒక బట్ట మీద ఇంకో బట్ట కప్పామంటే లోపల ఉన్న మెటీరియల్ కంటే బయట ఉన్నదే కనపడిద్ది. సో ఇప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని మనం హృదయం మీద ప్రోక్షించామంటే రక్తమే కనపడిద్ది, కానీ మనకి ఇంకేది కనపడదు. మీరు కనుక చూస్తే అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు లేదా ఆ బలిపీఠం మీద చిందించినప్పుడు ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క రెండు కెరువుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కరుణాపీఠం మీద పోసినప్పుడు ప్రభువుకి ఆ రక్తమే కనపడుతుంది. గమనించండి, దాన్ని బట్టి వెంటనే పరిహారం చేయబడింది అనే ఓ చక్కటి వాయిస్ మనకి ఇవ్వబడింది. ప్రధాన యాజకుడు బయటకు వచ్చి మీ పాపాలు పరిహరించబండి అని చెప్తారు. గమనించండి, అట్లనే డైలీ లైఫ్లో ఎవ్రీ మూమెంటు మనం చక్కగా ప్రభు యొక్క రక్తాన్ని మన హృదయాల మీద ప్రోక్షించుకోవాలి. చాలా సమయం ప్రార్థనలో ప్రభు నా హృదయంలో తలంపులు తీసేయి, లేదంటే ఈ విషయాలు చక్కబెట్టేసేయి అని ప్రార్థన చేస్తాం. నో, దేవుడు ఎన్నటికీ ఆ విషయాలు చెయ్యడు. ఎందుకు ఆ మాట అంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఆ నియమానికి ఆయన విరుద్ధంగా ప్రవర్తించడు. గమనించండి, ఏంటి పెట్టాడంటే మనలో శరీరం అనే నియమం ఉంది, ఆ నియమంలో తప్పు చేయడానికి ఎప్పుడూ అది ఉంటుంది, పాప నియమం. ఆ నియమాన్ని దేవుడు ఈరోజు తీసేయలా, కానీ మనల్ని చంపేశాడు. గమనించండి, చాలాసార్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది విశ్వాసులు. అందుకని తమ హృదయం ఎందుకు ఇలా ఆలోచించింది అని చెప్పి బాధపడతారే కానీ, ముఖ్యంగా యవనస్తులు ఎందుకు నాకు ఈ తలంపులు వస్తున్నాయి అని చెప్పి ఎక్కువ బాధపడుతుంటారు. వాస్తవానికి నివసించే పాపం నీలో ఉందండి, ఆ విషయాన్ని గమనించండి. దాన్ని మనం ఏకాడికి ఎంతసేపుడికి రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దాన్ని కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత మందే. మన మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలి. అంటే అది క్లీన్ చేయబడితే, ఎక్కువ క్లీన్ చేయబడితే ఎక్కువ తప్పులు చూపించింది. రెండవది, మన హృదయం మీద ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించకుండా ఉండాలి. థర్డ్ విషయం, మూడో విషయం, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి. నిర్మలమైన ఉదకం, ఉదకం అంటే వాటర్ అని మనకు తెలుసు. నిర్మలం అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని, ఎటువంటి మిక్స్చర్ లేనటువంటి వాటర్. గమనించండి, అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే నీరు వాక్యానికి గుర్తు, అదే సమయంలో చక్కటి బోధతో, ఒక మాటలో క్లీన్ ఆ వాక్యంతో, చక్కటి వాక్యంతో స్నానం చేయబడిన శరీరాలు అంటే దాని అర్థం దేవుడు వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించగలిగే దేహం అని దాని అర్థం. ఒక మాటలో మనం ఏదో గొప్పగా స్నానం చేయడం అనేది కాదు, కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్లో దేవుడు వాక్యాన్ని అనుసరించి నడవగలిగేలాగా మన దేహాన్ని బెండ్ చేసుకోవడం, ఎవ్రీ మూమెంటు మన లోపల ఉన్న అసలైన యజమానుడి యొక్క వాక్యాన్ని అనుసరించి బెండ్ చేసుకోవడం, ఇది ఒక చక్కటి ఒక క్రైస్తవుడి యొక్క చిత్రపటం. గమనించండి, అంతేకాదు ఇక్కడ ఇంకో పదం ఉంది, ఇంకా రెండు పదాలని, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. సంపూర్ణ నిశ్చయత అంటే దాని అర్థం ఏంటి, ప్రభువును నమ్ముకునేటప్పుడు, ప్రభు కోసం ఎదురు చూసేటప్పుడు చాలా విషయాలు ఈ భూమి మీద మనకు ఎట్లా ఉంటాయంటే గోచరం అగోచరంలా కనపడుతుంటాయి. అంటే ఇది జరిగిద్దా లేదా అనే దానికి ఎటువంటి పునాదులు కనపడం. కానీ మనం ఎట్లా ఉండాలంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. బీ కాన్ఫిడెంట్గా ఎట్లా ఉండగలం, ఉండాలి కాబట్టి ఉంటామా, కాదు. విశ్వాసంలో కొన్ని కొన్ని విషయాలు ఫోర్ టేస్ట్లు మనకు తెలుస్తాయి. ఫోర్ టేస్ట్ అంటే కూర వండినప్పుడు మొట్టమొదటి రుచి చూస్తాం, దాని అర్థం కూర మొత్తం తిన్నట్టు సమానం కాదు, కానీ కూర స్వభావం మనకు తెలుసు. సో అట్లానే మన జీవితంలో విశ్వాసంలో కొన్ని కొన్ని విషయాలు చూసాం. పౌలు అంటాడు, నేను దేన్నైతే చూశానో దానికోసం పరిగెడుతున్నాను. ముందుగా చూడడం ఇంపార్టెంట్. సో చూసిన విషయాల విషయంలో సంపూర్ణ నిశ్చయత. గమనించండి, ప్రభు నా విషయంలో ఈ చక్కటి విషయాన్ని నమ్మకం కలిగి ఉంటాడు, ఆయన నన్ను విడవడు, ఎడబాయడు, నరమాత్రం నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. పౌలు ఆ మాట చెప్పాడు కాబట్టి మనం చెప్పడం కాదు, మనం ప్రభు విషయంలో అటువంటి సంపూర్ణ నిశ్చయత, కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి అనేది అపోస్తలుల పౌలు యొక్క విషయం. చూడండి, జాన్ బన్యన్ ఒకసారి ఈ మాట అన్నాడు. జాన్ బన్యన్ విశ్వాస వీరుల్లో ఒకరుగా గొప్ప వీరుడు. అతను ఏమన్నాడంటే, ఒక నల్లటి గొయ్యి నాకు చూపించి ఇది నిత్యత్వానికి తీసుకెళ్ళిద్ది అని మీరు నాకు చెప్పండి, నేను కళ్ళు మూసుకుని అందులో దూకుతా అని చెప్పాడు. వెంటనే దాని ఒక పక్కన దైవజనుడు, ఇది ఒక విశ్వాస హీరో, విశ్వాస సంబంధమైన గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది అన్నాడు. నిత్యత్వం అనే బైబిల్లో ఉన్న నిత్యత్వం ప్రస్తుతానికి మనకి ఎట్లా కనపడినా అది కరెక్ట్, అది అలానే ఉంటుంది అనే విశ్వాసం అతనికి ఉంది, జాన్ బన్యన్. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా అటువంటి నిశ్చయత కలిగి ఉండాలనేది ఇంపార్టెంట్. బయట చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి, విరోధమైన విషయాలు తిరుగుతున్నాయి. బయట ఒక మాటలో చెప్పాలంటే పెస్టిలెన్స్ తిరుగుతుంది, ఒక మాటలో ఇది కరోనా తిరుగుతుంది. అయినప్పటికీ విశ్వాస విషయంలో మనం ఎట్లా ఉండాలి, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. మారిపోయే వేవ్స్ లాగా, కదిలిపోయే తలంపుల్లాగా మనం ఉండకూడదు. ఎఫ్ఎస్సీ పత్రిక 4:14 చెప్పింది, ఇందువలన వలన కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ఆ దేవుని వాక్యం సత్యం అని నమ్ముచు. ఒకసారి గమనిద్దాం ఆ వాక్యాన్ని, ఎఫెసీ పత్రిక నాలుగో అధ్యాయము
14వ వచనం. అందువల్ల మన మీద పసిపిల్లలమై ఉండి మనిషి మాయాపాల చేత వంచనతోను తప్ప మార్గంకు లాగా యుక్తితోను గాలి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాలను వెతుకుతుము. అపోస్తలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుని పోకూడదు. అంటే మన మెదడులో వచ్చే తలంపులు, థాట్స్, సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి, పరిస్థితులు తిరగబడినాయి, అయినప్పటికీ అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకుండా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి కాన్ఫిడెన్స్ కలిగి మనం ఉండాలి. ప్రభువు మన విషయంలో పూర్తి బాధ్యత వహించాడు, ఆయన ప్రతిదాన్ని చేస్తాడు అనే నిశ్చయత. చూడండి లాస్ట్ది, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుతాం. యథార్థత అంటే ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఒక మాటలో ఎటువంటి మిక్సింగ్ లేకుండా, సొంత సెల్ఫ్ థాట్స్, సొంత భక్తి లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే మన హృదయానికి ఎటువంటి మిక్సింగ్ లేకుండా. బైబిల్లో లేదా హెబ్రీయుల రాసిన పత్రికలు పౌలు ఎప్పుడు స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే మీ హృదయానికి, మీ స్వయానికి, లేదంటే దేవుడి యొక్క వాక్యానికి ఉన్న తేడాన్ని గమనించండి. నేరుగా దేవుడి వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అప్పచెప్పుకోండి యథార్థమైన హృదయంతో. అంటే కొంత రిజర్వేషన్ పెట్టుకోకుండా కంప్లీట్గా దేవుడి సన్నిధికి వెళ్ళడం, కంప్లీట్గా దేవుడి సన్నిధిలో ఉండడం, ఇలాంటి హృదయంతో. అంటే హృదయం అనే పదానికి నేను చెప్పుకున్నాను మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క నిర్ణయాలు, మన ఎమోషన్స్, వీటన్నిటిని ఒక దోడలో పెట్టడం, స్పష్టంగా దేవుడి వైపు మాత్రమే చూడడం. 5 విషయాలు చూసాం ఇక్కడ క్లియర్గా. 1, మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉన్నట్లు. మన మనస్సాక్షి మేజర్ యజమాని, లీడర్. ఆ యజమాని కరెక్ట్గా చెప్పలేకపోతే మనం ఈ రోజుల్లో ఇలా ఉండలేం. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా అదే. మన మనస్సాక్షిని ఎంతో క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే చివరి దినాల్లో. 2, ప్రోక్షించబడిన వారి హృదయాలం. ఎప్పటికీ పాపం చేయగలిగే స్వభావం ఉండి, పాపం చేత ప్రేరేపించబడి బలహీనంగా ఉండే మన హృదయం మీద ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించుకోవడం. 3, మన నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడిన శరీరాలు. అంటే మన బాడీని దేవుడి యొక్క వాకింగ్ కోసం బెండ్ చేయడం, మన శరీరాన్ని సంపూర్ణంగా బెండ్ చేయడం. ఉదయాన్నె లేగాలనుకుంటే లేచిపోవడం, ఎప్పుడైనా పడుకోవాలంటే పడుకోగలగడం, తిరిగి వాకింగ్ చదివేటప్పుడు పూర్తి బాధ్యత వహించడం, మన యొక్క దేహానికి ఏమాత్రం కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వకపోవడం. 4, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. ప్రభువును నమ్మే విషయంలో ఏమాత్రం కూడా ఎక్సెప్షన్ లేకుండా ప్రభు విషయంలో ప్రతి అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడగలిగే తత్వం, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. చివరికి యథార్థమైన హృదయంతో. అంటే మన కోసం మనం ఎటువంటి రిజర్వేషన్ పెట్టుకోకుండా ఆయన వాక్యాన్ని పూర్తిగా లోబడడం. ఈ 5 విషయాల్లో మనం ఎక్కడున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని ఒప్పుకుంటూ ఉందాం. చివరి దినాల్లో కాంప్లికేషన్ కలిగించే ఈ దినాల్లో, కరోనా దినాల్లో మనం ఎటువంటి చక్కటి విషయాన్ని ప్రతిరోజు మనం ఏంటంటే మెయింటైన్ చేసుకుందాం. దేవుడు ఈ విధంగా వింటున్న ప్రతి ఒక్కరిలో ఆయన కార్యం చేయను గాక. ఆమేన్.